నా పేరు మధుశ్రీ. ఏపీ 39 టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో డి కులాయప్ప, ఐఎంఎం ఇమాన్ బాషా, సీతారామోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా అనంతపురం ప్రెస్ క్లబ్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ జేఏసీని ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేశాము. ఈరోజు మేము ఈ జేఏసీ ఎందుకు ఏర్పాటు చేశామంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాజకీయ నాయకులు మాకి వాగ్దానాలు చేస్తారు కానీ తర్వాత వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు. ఆ విధంగా మేము ఈరోజు ఈ వాగ్దానం నెరవేర్చడానికి మా కులాలకి న్యాయం జరిగేసడానికి కోసం ఈరోజు మేము ఈ కమిటీ జేఏసీ కమిటీని ఏర్పాటు చేశాము. దాదాపుగా ఈరోజు 75 సంవత్సరాలు అవుతున్నా కూడా మా పరిస్థితిలో ఆర్థికంగా ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో రాజకీయంగా ఉద్యోగపరంగా మేము చాలా వెనుకబడి ఉన్నా. ఇన్ని కులాలు ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నా కూడా ఏ ఒక్క కులానికి కూడా వారు న్యాయం చేయడం లేదు. ఈ ఎస్సీ బీసీ మైనార్టీలను అణగదొక్కుతున్నారే కానీ వాళ్ళు పేపర్ వైజ్ మాత్రమే చేస్తున్నారు పని తప్ప ఏ వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు. దానికోసం ఇప్పుడున్నటువంటి నాయకుల్లో కూడా వాళ్ళు కూడా ఐక్యతంగా ఏదైనా అడగాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఇంకా మా కన్ను విప్పేదానికి అందరికీ తెలిసే విధంగా మీరు చేస్తున్నారు. ఏమయ్యా ఈరోజు మేము మా ఓట్ బ్యాంక్తో వాడుకొని మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నమే తప్ప మన అభివృద్ధి కోసం ఏమీ లేదు. ఆ రోజు పెద్ద ముస్లిం మైనార్టీలకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరికీ కూడా పెద్ద పెద్ద పీటలు వేస్తామంటారు, అభివృద్ధి చేస్తామంటారు. ఎన్నికల సమయంలో వచ్చి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుంది, వాళ్ళని ఈరోజు రోడ్లలోంచి దీక్షలకు చేర్చి వస్తుంది, అందరినీ మేము అడగాల్సి వస్తుంది. ఇది ఎప్పటి వరకు ఇది? దానికోసం ఈరోజు మా హక్కులు మేమే పరిష్కరించుకోవడానికి మేమందరు కూడా ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనడు బయలుదేరుతున్నాము. మేము మా సమస్య తీరేంత వరకు ప్రాణ త్యాగాలంగా చేయడానికి వెనకడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా ధన్యవాదాలు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజకీయ వాటా కానీ రాజకీయ లబ్ధి కానీ లేదా ఆర్థికంగా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడం లేదని, ప్లస్ అంతా అన్ని కులాలకు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు అతీతంగా ఏ ఒక వర్గానికి సమానం లేకుండా అన్ని వర్గాలని కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అనేటువంటి జాయింట్ కమిషన్ తెలు పరిష్కరించడానికి విద్యాపరంగా వైద్యపరంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులున్నా అన్ని కులాలకు అతీతంగా అందరం సమానంగా ఉండి ఒక జేఏసీని ఏర్పాటు చేసినాం. ఇది మీకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటుంది. ఇది విధి విధానాలు ఇంకా ముందు రాబోయే రోజుల్లో తెలియజేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా జిట్టా రామ్మోహన్ యాదవ్ మాట్లాడడం జరిగింది. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ వారికి ఈ జేఏసీ కమిటీ తరఫున ముందుగా ఉద్యమాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. సోదరులారా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం, గత పరిపాలన చూశాం. అయితే రెండు సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. మరి వారి పరిపాలనలో ఒక అణచివేత్త పరిపాలనగా కొనసాగుతుందనేది ఈ రాష్ట్రం మొత్తం పైన మా సామాజిక వర్గాల్లో కులము సామాజిక వర్గం మాత్రమే మాట్లాడగలుగుతుంది. మరి ఈ రాజకీయ పార్టీల్లో ఉండే ఎమ్మెల్యేలు ఏమవుతున్నారు, ఎంపీలు ఏమవుతున్నారు, మంత్రులు ఏమవుతున్నారు, మరి ఆ సామాజిక వర్గాలలో కొంత కూడా చలన రాకుండా కేవలం పదవుల కోసం వాళ్ళు మౌనంగా ఉంటూ వాళ్ళ కింద తొత్తులుగా మారుతున్నారనేది ఈ ప్రజల్లో ఒక అసంతృప్తి ఉందని చెప్పి మేము ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. రెండే రెండు వర్గాలు కొట్టుకుంటూ, మా రిజర్వేషన్ వర్గాలు కొట్టుకుంటూ, మేము కొట్టుకొని స్టేషన్ చుట్టూ మేము తిరుగుతుంటే వాళ్ళు కొట్లాడి పెట్టి తమా చూసే పరిస్థితిలో రెండే రెండు కులాలు ముందు నుంచి ఉంటున్నాయి. అయితే ఆ వాళ్ళ పప్పులు బెల్లాలు ఉడికే పరిస్థితులు ఇంకా లేవు. ఈ జేఏసీ ఏర్పాటు కావడానికి ప్రధాన ఉద్దేశం మేమంతా ఒక్కతాటిపైకి రావాలి, భవిష్యత్తులో ఏదైనా ఏకం చేయాల్సి వస్తే మేమంతా కూడా ముందుండాలి. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించింది దేనికంటే